హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు క్లాస్లో మనం బూట్ నెక్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామండి బూట్ నెక్ కటింగ్ నేను చాలా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే వీడియోలో ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతుందండి మనం కట్ చేయబోయేది థర్టీ సైజ్ బ్లౌజ్ అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ పెడదాము ఇంకా బ్యాక్ సైడ్ బ్యాక్ హుక్స్ వస్తాయండి అలాగే ఎల్బో హ్యాండ్స్ పెడదాము ఓకేనండి ఈ విధంగా మనం లైనింగ్ బ్లౌజ్ని ఈ రోజు క్లాస్లో ఎలా కట్ చేయాలో నేను చాలా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇది వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ అండి అంతకుముందు నేనే స్టిచ్ చేసేది ఈ బ్లౌజ్ మనం ఆతో మన లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో ఈరోజు క్లాస్లో చూద్దాము లైనింగ్ వచ్చేసి రెండు పీసులు వచ్చినాయండి ఈ రెండింటిని నేను వాష్ చేసి ప్రెస్ చేసేసి ఉంచాను రెండు పీసులు అంటే ఒకటేమో అరవై సెంటీమీటర్లు ఉంది ఇంకొకటేమో ఒక అర మీటర్ దాకా ఉందండి ఇలా రెండు పీసులు వచ్చేసినాయి లాస్ట్లో మిగిలింది అని చెప్పేసి ఇచ్చారు ఈ రెండింటిని నేను వాష్ చేసి ఉంచాను ఇప్పుడైతే మనం మొదటగా ఒక పీస్ తీసుకుని దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి ఇలా మనం వాష్ చేసి ఉంచిన క్లాత్ని ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు ఉంచుకున్నాను ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో పెడుతున్నాను అండి చూడండి ఈ విధంగా నేను నీట్గా పెట్టిన తర్వాత ఈ సైడ్లో వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదండి మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న దగ్గర మనం మొదటగా ఒక లైన్ కొట్టేసేద్దాము ఈ విధంగా లైన్ కొట్టేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మనం స్ట్రైట్గా కట్ చేద్దాం మొదటగా ఇలా తీసేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక లైన్ కొడదాము ఎందుకంటే అది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కింద ఇది మన లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కింద మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఎక్కువ క్లాత్ అయితే వదలట్లేదండి నేను ఎందుకంటే మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఒకటన్నర ఇంచు వదులుతాం కదా అలా ఏం కాకుండా కుట్టడం కోసం మాత్రమే వదిలేస్తున్నాను అలా వదిలిన తర్వాత మనం బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పొడవ ఎంత ఉందో చూసుకుందాము బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి నేను పద్నాలుగున్నరకి మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే కింద వచ్చేసి మనకి ఖర్చు మొదలాల్సిన అవసరం లేదు పైన మాత్రం పావించికి పోతుంది అలాగే పావించి మనం ఫ్రంట్ సైడ్ కట్ చేస్తున్నాం కాబట్టి అది మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి బ్యాక్ సైడ్ మనం పద్నాలుగు ఇంచులు మాత్రమే పెట్టుకుందాము అలా పెట్టిన తర్వాత మనం బోట్ నెక్ కట్ చేసేటప్పుడు షోల్డర్ ఆది తీసుకోవాలండి ఏ సైజు వారికి అయితే మనం బోట్ నెక్ కుడుతున్నామో వాళ్ళది ఆ తీసుకోవాలి కంపల్సరిగా షోల్డర్ ఆది తీసుకోవాలి నేనైతే ఆ తీసుకుంటే పద్నాలుగు ఇంచులు వచ్చింది పద్నాలుగు ఇంచుల్లో సగం నేను షోల్డర్ వైపు పెట్టానండి ఏడించులకి అలాగే కింద మన డౌన్కి కూడా ఏడించులకే దించుతున్నాను నేను ఎందుకంటే మనం షోల్డర్ ఎంత ఉంటే అంతలో సగం మనం బోట్ నెక్ కోసం కింద షోల్డర్ ఆమ్డౌన్ దించుకోవాలి ఆ విధంగా నేను షోల్డర్ వైపు ఏడించులు అలాగే కిందకు వచ్చేసి డౌన్ దగ్గర ఏడించులు దించాను మనం కొట్టబాయి థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి బాడీ మార్కింగ్లో నాలుగో వంతు మనకి ఏడున్నర ఇంచులు వస్తుందండి అలాగే ఒక వన్ ఏమో నేను మన బ్యాక్ టక్స్ కోసం అని చెప్పేసి వదిలేస్తున్నాను ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా టక్స్ వేస్తాను కదండి అలాగే ఇంచులు ఖర్చు కలుపుతూ మొత్తం నేను పదిన్నర పదకొండు ఇంచులకి మనం మార్క్ చేసుకోవచ్చు అండి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కలుపుతూ పదకొండు ఇంచులకే మార్క్ చేస్తున్నాను అలాగే ఖర్చు కోసం అని రెండు ఇంచులకి ఇంకొక లైన్ కొట్టేసానండి ఆ తర్వాత మనం పైన ఖర్చు కోసం అని చెప్పేసి ఒక పావు ఇంచుకి షోల్డర్ వైపుని నేను మార్కింగ్ చేశాను ఆ తర్వాత మనం ఆమ్ రౌన్ దగ్గర రౌండ్ ఇస్తున్నాం కదండి ఇక్కడ మాత్రం మనం ఒకటం బావ్ ఇంచుకే మార్కింగ్ చేద్దాము ఎందుకంటే మనం బాడీ సైజుని పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేయాలి బూట్ నెక్కి ఎందుకంటే మనం థర్టీ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకటం బావుకి మాత్రమే బ్యాక్ సైడ్ మార్కింగ్ వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్కి మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్ డౌండ్ అంటే మన సంక్రౌండ్ ఎంత ఉందో చూసుకుందామండి సంక్రౌండ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులకి రావాలి డబల్లో ఎందుకంటే మొత్తం పదహారు ఇంచులు ఉంది కాబట్టి డబల్లో మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది అక్కడ నుంచి చూస్తే ఎందుకంటే పైన మనం లైన్ కొట్టాం కదండి క్రాస్గా ఆ లైన్ దగ్గర నుంచి మాత్రమే మనం కొలుసుకుంటే ఈ విధంగా మనం ఆమ్ డౌన్ వచ్చేసి డబల్లో ఎనిమిది ఇంచులు వస్తే మొత్తం పదహారు ఇంచులు మనకి రెడీ అయిపోయినట్టేనండి ఆ తర్వాత మనం సెంటర్లో ఈ విధంగా ఒక లైన్ కొడదాము ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మన సైజుని బట్టేసి ఆమ్ డౌన్ దగ్గర ఒకటన్నర ఇంచులా ఒకటా ఇంచులా అని చెప్పేసి మనకు ఉంటుంది అది థర్టీ ఫోర్ సైజు వారికి అయితే మనం బోట్ నెక్కి ఒకటిన్నర ఇంచులకే తీసుకోవచ్చండి కానీ థర్టీ సైజు కాబట్టి ఒకటం బావుకి మాత్రం మార్కింగ్ చేసాను అలాగే మన షోల్డర్ వైపు వచ్చేసి చూస్తున్నారు కదండి నేను అలా క్రాస్గా మార్క్ చేసాను కొంచెం మనం కుట్ల కోసం అంటే కొంచెం క్రాస్ ఇవ్వడం కోసం లైన్ కొట్టాం కదండి అక్కడ నుంచి నేను షోల్డర్ డౌన్ దగ్గర చిన్నగా మార్క్ చేసాను ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్కి మార్కింగ్ చేసుకుందామండి బోట్ నెక్కి నెక్కి మార్కింగ్ వచ్చేసి మనం షోల్డర్ వైపు ఏడించులు తీసాం కదా అందులో నేను నెక్క కోసం అని చెప్పేసి నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి నాలుగున్నర ఇంచులు మనం పెట్టుకున్నామంటే ఇటు సైడ్ మన షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంటుంది ఆ రెండున్నర ఇంచుల్లో మనకి ఒక హాఫ్ ఇంచ్ పోతుందండి కుట్టడం కోసం అటు ఇటు పోగా మనకి రెండు ఇంచులు మాత్రమే షోల్డర్ బెల్ట్ రెడీ అవుతుంది ఎందుకంటే రెండు ఇంచులు షోల్డర్ బెల్ట్ రెడీ అయితే చాలా బాగుంటుంది చూడటానికి అలాగే కింద డౌన్ వచ్చేసి నేను నాలుగు ఇంచులకి డౌన్ చేస్తున్నానండి బోట్ నెక్కి కింద నాలుగు ఇంచులకి డౌన్ చేస్తూ మనం బ్రౌడ్ వచ్చేసి నేను నాలుగున్నర ఇంచులకి తీసి తీసానండి ఈ విధంగా ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ నేను ఇలా చిన్న బాక్స్ లాగా మార్క్ చేసి ఉంచాను చూడండి కిందకేమో నాలుగు ఇంచులు దించానండి ఇంకా మనకి ఏలిపు వచ్చేసి నాలుగున్నర ఇంచులకు మార్క్ చేసాను మనం కట్ చేసేది ఇప్పుడు ఫ్రంట్ సైడు ఇప్పుడు ఇలా బాక్స్లా కొట్టాం కదండి ఇప్పుడు ఈ బాక్స్లో కొట్టిన దగ్గర నుంచి మనం ఒక వన్ ఇంచుకి అలా స్ట్రైట్గా తీసుకుని మిగతాదంతా మనం రౌండ్ ఇచ్చేసి ఇక్కడ రౌండ్గా మార్క్ చేసుకుందాము ఒక వన్ ఇంచ్ మాత్రం స్ట్రైట్గా ఉంచేసేయండి ఆ తర్వాత మనం పై షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొంచెం రౌండ్ ఇవ్వండి ఎందుకంటే మనం ఆమ్ డౌన్ దగ్గర రౌండ్ ఇచ్చాం కదండీ వన్ ఇంచ్కి అలా అలాగే ఇక్కడ కూడా ఒకటి ఒకటా ఇంచులకి అలా డౌన్ ఇస్తూ ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసేసుకుని ఆ తర్వాత మనం షోల్డర్ వైపుకి కొంచెం ఎలా క్రాస్గా తీసుకుని మనం ఈ సేమ్ మార్కింగ్లో దీన్ని కట్ చేసి చేయొచ్చండి కాకపోతే మనం ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ ఫ్రిన్సెస్ కట్కి కూడా మొదటగా అయితే మార్కింగ్ చేసుకుందాం మనం ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఎంత తీసుకోలో అది మార్కింగ్ చేసుకుందాము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఉక్స్ వస్తాయి కాబట్టి ఫ్రంట్ మనం ఓపెన్ చేయొద్దండి ఫోల్డింగ్ వైపు నుంచి మనం తీసుకుంటే ఎంత తీసుకోవాలంటే మనం ఫోల్డింగ్ వైపు నుంచి టేప్ పెట్టేసి మూడున్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేస్తున్నాను నేను చూడండి ఈ విధంగా మూడున్నర ఇంచులకు ఒక మార్క్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకుందాము సెంటర్ పాయింట్లో పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మనం క్రాస్ తిప్పుకుందాము అలా చేసిన తర్వాత ఫస్ట్లోనేమో మూడున్నర ఇంచులకి తీసానండి మన ఉక్సలు పట్టి వైపు నుంచి ఆ తర్వాత ఆ కొట్టిన లైన్ దగ్గర నుంచి లోపలికి రెండు ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను నేను చూడండి మీరు జాగ్రత్తగా అలా చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్లు మనం ఇలా సెంటర్కి కలుపుతాము ఇప్పుడు మొదటగా అయితే మన ఖర్చు ఎంత ఉందో లోపల బాడీ ఎంత ఉందో మార్కింగ్ ఎంత ఉందో చూసుకుని ఫస్ట్లో ఖర్చు మొత్తం పదకొండు ఇంచులకి పెట్టాం కదండి ఆ తర్వాత ఖర్చు వదిలేసి మనం సెంటర్ పాయింట్ నుంచి చూసుకుంటే పది ఇంచులకి వస్తుంది అంటే ఇంచులకి నేను కిందకి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇంచులకి అలా మార్క్ చేసిన తర్వాత మన షోల్డర్ వైపు నుంచి చూసుకుందామండి మనం డౌన్ చేసాం కదండీ అక్కడ నుంచి పెట్టుకుని చూసుకుంటే షోల్డర్ వైపు నుంచి మనకి ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాము ఐదున్నర ఆరు ఇంచులకి చేసుకోవచ్చండి అండి నేను పావుదక్కు ఆరు ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ మార్కులన్నిటినీ కలుపుతూ మనము ప్రిన్సెస్ సర్స్ మార్క్ చేసుకుందాము చూడండి మొదటగా అయితే మనం సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకి తీసాం కదండి దాన్ని ఫస్ట్ లైన్కి నేను రెండించులకి ఖర్చు లైన్కి కలిపేసాను ఆ తర్వాత మూడున్నర ఇంచులకి మనం ఇంకొక మార్క్ చేసాం కదా ఉక్సిరు పట్టి వైపు నుంచి ఆ మార్కింగ్ని కూడా రెండింటిని కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్డౌన్ దగ్గర మార్క్ చేసాం కదండి పావుదక్కు ఆరు ఇంచులకి అంటే బాడీ సైజుని బట్టి ఇంచుల ఐదున్నర ఇంచులా ఆరున్నర ఇంచులా అని చూసుకోవాలండి నేనైతే పాదొక వారి ఇంచులకి కలిపాను కదండి ఈ మార్కులన్నింటిని మనం కలుపుతూ నేను ఒక లైన్ కొట్టేసేస్తున్నాను చూడండి ఇలా కొట్టేసిన తర్వాత మనము ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ సైడ్ లోతుకి మార్కింగ్ చేయలేదు కదండి ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్కి లోతు మాత్రమే మార్కింగ్ చేసాము అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఒక పావు ఇంచండి ఎక్కువ తీయద్దు ఇక్కడ అంటే మనకి ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ మాత్రం ఉండాలి బ్యాక్ సైడ్ వచ్చి ఒకటం పావు ఇంచులకు మార్కింగ్ ఉండాలి అలా నేను ఒక పావు ఇంచ్ మార్కింగ్ ఇస్తూ ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసాను కానీ మనం ఫ్రంట్ సైడ్ ఇప్పుడు కట్ చేయొద్దు బ్యాక్ సైడ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ లోతు ఈ ఫ్రెన్సెస్ కట్టు కట్టు మనం తర్వాత కట్ చేయాలి ఇప్పుడైతే మనము మామూలుగా ఈ ఇప్పుడు మార్కింగ్ చేసిన మనం చేసిన సేమ్ మార్కింగ్లో దీన్ని కటింగ్ చేసేద్దామండి ఫ్రంట్ సైడ్ అయితే మనం ఏం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదంటే ఓపెన్ సైడు ఓపెన్ సైడ్ వచ్చేసి మనం సెంటర్లో కుట్టేటప్పుడు ఒక టక్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేనైతే ఈ సేమ్ మార్కింగ్లో కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా మనం జాగ్రత్తగా ఎక్కడైతే మార్కింగ్ చేసామో అదే మార్కింగ్లో నీట్గా మనం క్లాత్ ఎక్కడ ఎక్కువ తక్కువ తగ్గకుండా ఈ సేమ్ మార్కింగ్లో మనం కటింగ్ చేసేద్దామండి ఈ రోజు క్లాస్లో అయితే ఇంతేనండి నెక్స్ట్ క్లాస్లో మనం బ్యాక్ సైడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఓకేనండి ఆ తర్వాత మన దిండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను ఎందుకంటే క్లా ఎక్కువ ఫాస్ట్ పెట్టకుండా నిదానంగా చూపిస్తున్నానండి అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్